ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రెండోసారి ఢిల్లీ వెళ్తున్నారు. ఢిల్లీ వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకున్నట్లు సమాచారం. వారం రోజుల్లో రెండోసారి జగన్ ఢిల్లీ పర్యటన చేయడంపై సర్వత్రా ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. తొలిసారి ప్రధాని మోడీని కలవగానే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని టార్గెట్ చేసిన జగన్ ఇప్పుడు రెండోసారి ఏం చేస్తారనే ఉత్కంఠ రేపుతోంది. ఇక ఈ పర్యటనలో రాష్ట్రపతి కోవింద్ గారితో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీల అపాయింట్మెంట్ జగన్ కోరారు. దీంతో ఈ పర్యటన ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. ఏపీ సీఎం జగన్ స్వయంగా చీఫ్ జస్టిస్ కు లేఖ రాస్తూ సుప్రీంకోర్టు జడ్జిపై చేసిన వ్యాఖ్యలు దుమారం లేపుతున్నాయి. ఇక వైసీపీ నేతలు హైకోర్టు జడ్జిలపై నోరు జారిన వ్యాఖ్యలపై సిబిఐ విచారణ చేయాల్సిందిగా ఏపీ హైకోర్టును కోరడంపై జగన్ సర్కారును ఇరుకున పెట్టినట్లయింది. దీంతో ఈ విషయంపై చర్చించనున్నారా లేక ఏం చేయబోతున్నారో అనేది ఆసక్తిగా మారింది. ఇక మరోవైపు సుప్రీంకోర్టు జడ్జికి ఏపీ ప్రభుత్వం రాసిన లేఖను జాతీయ స్థాయిలో దుమారం రేపుతోంది. గతంలో జగన్ ఢిల్లీ పర్యటనపై వైసీపీ నాయకులు రాష్ట్ర ప్రయోజనాల కోసమే ముఖ్యమంత్రి ఢిల్లీ వెళుతున్నారని తెలియజేశారు. పోలవరం ప్రాజెక్టు, రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చించారని కూడా సమాచారం. అయితే ప్రస్తుత పరిణామాలపైనే సీఎం జగన్ మరోసారి కేంద్రంలోని పెద్దలను కలుస్తున్నారని పార్టీలో చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా ఈసారి సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ఉత్కంఠ రేపుతోంది. ప్రధానమంత్రితో పాటు రాష్ట్రపతి అపాయింట్మెంట్ తీసుకున్నారు. ఇక ఇదిలా ఉంటే వ్యవసాయ మోటార్లకు మీటర్లు అమర్చడం వల్ల రైతులకే ఎక్కువ లబ్ధి చేకూరుతుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. తద్వారా రైతులకు ఒక్క రూపాయి కూడా భారం పడకూడదని తెలియజేశారు. ఈ విషయంపై విస్తృత ప్రచారంతో రైతుల్లో అవగాహన కల్పించాలని ఇంధన శాఖ అధికారులను ఆదేశించారు. రైతులకు వ్యవసాయానికి పగలే 9 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ సరఫరాను అందజేయాలని కూడా స్పష్టం చేశారు. వైఎస్ఆర్ ఉచిత విద్యుత్ పథకంపై సీఎం జగన్ తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష కూడా నిర్వహించారు. ఇక ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులకు 9 గంటల పాటు ఉచిత విద్యుత్ ను నిరంతరాయంగా సరఫరా చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని తెలియజేశారు. ఉచిత విద్యుత్ సరఫరా సక్రమంగా జరగాలి అంటే కొత్త ఫీడర్లను యుద్ధ ప్రాతిపదికపై నెలకొల్పాలని కూడా జగన్ అన్నారు. అప్పుడే రైతులపై ఒక్క రూపాయి కూడా భారం పడకుండా నాణ్యమైన విద్యుత్ అందించగలుగుతామని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఇక ఇదిలా ఉంటే కరోనా మహమ్మారి బారిన పడి ఎంతో మంది ప్రాణాలు విడిచారు. కరోనా కబళించి వేస్తుందని తెలిసినా కూడా పారిశుద్ధ కార్మికులు, వైద్యులు, పోలీసులు, జర్నలిస్టులు లాక్డౌన్ సమయంలో తమ విధులను నిర్వహించారు. ఒకవైపు వైరస్ మహమ్మారికి భయపడకుండానే ఈ విభాగాలకు చెందిన వారు పనిచేశారు. ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన వారు కూడా ఉన్నారు. జర్నలిస్టులు కూడా ఈ వైరస్ బారిన పడి ప్రాణాలను కోల్పోయారు. కరోనా సోకి మృతి చెందిన వారి జర్నలిస్టులకు 5 లక్షల పరిహారం చెల్లిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ మేరకు ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షుడు కె శ్రీనివాసరెడ్డి ఈ విషయాన్ని మీడియాకు తెలియజేశారు. దేశంలో కరోనా వల్ల ఎంతో మంది మరణిస్తూ ఉన్నారు. దీనిలో జర్నలిస్టులు కూడా మృత్యువాత పడ్డారు. వార్త సేకరణలో భాగంగా అందరూ ముందుండి నడిచారు. ప్రధానమంత్రి సైతం జర్నలిస్టులు కరోనా వారియర్స్ అని తెలియజేశారు. కరోనా కారణంగా 38 మంది జర్నలిస్టు మృతి చెందగా చనిపోయిన జర్నలిస్టు కుటుంబాలకు 5 లక్షలు ఇస్తామని జగన్ హామీ ఇచ్చారని శ్రీనివాసరెడ్డి కూడా చెప్పుకొచ్చారు. ఇక మొత్తంగా ఏపీ హైలైట్ న్యూస్ ఏంటంటే జగన్ మళ్లీ ఢిల్లీ పర్యటనకు వెళ్తూ ఉండడం. ఇక ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. మరి జగన్ వారం తిరగకుండానే మళ్లీ ఢిల్లీ పర్యటనపై మీ అభిప్రాయం తప్పకుండా కమెంట్ ద్వారా వ్యక్తం చేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.